ఈ ప్రాజెక్ట్ వచ్చేసి శ్రీకల్ప ప్రెసిడెంట్ బాజ్పల్లి ఉందండి. 1350 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్కి మనం ఇక్కడ 3 BHK ఇంటీరియర్ డిజైన్ చేసాం. యాక్చువల్గా మనం 3 BHK అంటారు, సార్ వాళ్ళు మాత్రం 2.5 BHK అంటారు. సో ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉందన్నమాట. సో ఈ ఫ్లాట్ ఓనర్ వచ్చేసి సుబ్బారెడ్డి గారు అండి. సో మనం ఏ విధంగా ఈ ప్రాజెక్టు మొదటి నుంచి లాస్ట్ వరకు ఏ విధంగా చేసాము, తర్వాత హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత కదా ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మనం ఏ విధంగా సాల్వ్ చేసామనేది సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇప్పుడు. సార్ నమస్తే. సార్, సార్ ఆర్బి ఇంటీరియర్ గురించి మీకు ఎలా తెలిసింది? ఆల్రెడీ మనము మీ దాంట్లో ప్రాజెక్ట్ చేయడం, ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడే మీరు మన దగ్గరకు వచ్చి ఆర్బి ఇంటీరియర్ గురించి ఎంక్వైరీ చేసి మన దగ్గరకు వచ్చి మీరు ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. సో బేసిక్గా ఆర్బి ఇంటీరియర్ గురించి మీకు ఎలా తెలిసింది, మమ్మల్ని ఎలా నమ్మారు మీరు, మాకే ఎందుకు ఇవ్వాలనిపించింది, స్ట్రైట్ ఫార్వర్డ్గా వితిన్ 1 వీక్లోనే మీరు క్లోజ్ చేసుకోవడం జరిగింది, అంత ఈజీగా మనం ఇంటీరియర్ క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఎంతో నమ్మకం ఉండాలి, లేకుండా మనం ఇంటీరియర్ ప్రాజెక్ట్ క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కొంత డబ్బు అనేది మనం ఇన్వెస్ట్ చేయబోతున్నాం కాబట్టి వాళ్ళు చేయగలుగుతారా లేదా అనే నమ్మకం మీకు ఎప్పుడు కలిగింది, ఒకసారి మా యూట్యూబ్ వ్యూయర్స్కి మీరు కొంచెం చెప్పండి సార్. సో యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నాను. సో యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు సో మా టేస్ట్కి తగ్గట్టు ఆర్బి ఇంటీరియర్ ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి. సో మేమేంటి ప్లెయిన్ సీలింగ్కి వెళ్ళాలి, సో అక్రలిక్ వద్దు, హై గ్లాస్కి వెళ్ళాలి. సో మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా సజెస్ట్ చేశారు అక్రలిక్ వెళ్తే కాస్ట్ ఎక్కువ, హై గ్లాస్ కూడా సేమ్ అంత లుక్ ఉంటుందని మీరు మనీ సేవింగ్ ఐడియాస్ కూడా ఇచ్చారు. సో అట్లా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు మా టేస్ట్కి తగ్గట్టు మీ ప్రాజెక్ట్స్ అన్నీ మీరు డిజైన్ చేశారు అండ్ డెవలప్ చేశారు. సో అందుకని మేము గో స్ట్రైట్ ఫార్వర్డ్ ఆర్బి ఇంటీరియర్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో వేరే ఎక్కడ మేము కొటేషన్ కూడా తీసుకోలేదు. సో మేము కాల్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి, రండి సార్ మీరు విజిట్ చేసి కొటేషన్ తీసుకోండి అని కాల్ ఇమీడియట్గా రెస్పాన్స్ ఇచ్చి లొకేషన్ పంపించారు. సో నేను ఇమీడియట్గా నేను కాల్ చేసిన సేమ్ డేనే వచ్చేసాను, వచ్చేసి కొటేషన్ తీసుకున్నాను. సో ఇంకా వేరే ఉద్దేశం, వేరే ఇంటీరియర్ వెళ్ళే ఉద్దేశం లేదు కాబట్టి మీ దగ్గరికే రావాలి కాబట్టి సో సేమ్ డే నేను వితిన్ 1 or 2 డేస్ ఫైనలైజ్ కూడా చేసేసాను. సో అట్లా యూట్యూబ్ వీడియోస్ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారండి. యూట్యూబ్లో మనం చేసిన ప్రాజెక్ట్స్ మీరు చూసి మనం అప్రోచ్ అవ్వడం జరిగింది. సార్ ప్రాజెక్ట్ మనము యూట్యూబ్లో చూపించినట్టు మీకు కూడా అలా రావడం జరిగిందా? ఎగ్జాక్ట్గా సేమ్, అలాగే మేము ఎట్లయితే ఏమనుకున్నామో మాకు 3D వేసి ఇచ్చారు. 3Dలో ఈవెన్ ఫాల్ సీలింగ్ కూడా ఎగ్జాక్ట్గా సేమ్, మరి నేను ఎవరైనా ఫ్రెండ్స్కి చూపించాలనుకున్నా ఇది మాదని వాళ్ళ ఫ్లాట్కి కూడా రానవసరం లేదు. 3D చూస్తే మా వర్క్ ఎలా ఉందో, ఈవెన్ ఫాల్ సీలింగ్ కానీ వుడ్ వర్క్ అని ఎగ్జాక్ట్గా సేమ్ 3D కూడా చేసిచ్చారు. సో అదేవిధంగా మాకు అవుట్పుట్ కూడా వచ్చిందండి. సార్ 3D వేయడం వల్ల మీకు యూజ్ అయిందంటారా? సో మనం 3D ఏమైనా ఛార్జ్ చేసామా సార్? లేదండి. సో 3D ఏం ఎటువంటి ఛార్జెస్ లేవండి. బయట వేరే ఇంటీరియర్స్ జనరల్గా 3D అడిగితే వాళ్ళు ఛార్జెస్ చేయడం, ఈవెన్ కొటేషన్ ఇవ్వడానికి కూడా సమ్ ఆఫ్ ద ఇంటీరియర్స్ దే ఆర్ ఛార్జింగ్. సో బట్ ఆర్బి ఇంటీరియర్ నెవర్ ఛార్జింగ్ ఎనీథింగ్. సో ఈవెన్ 3D ఆల్సో దే ఆర్ గివింగ్, ఈవెన్ మేము ఎన్ని చేంజెస్ చెప్పినా 3Dలో అన్ని చేంజెస్ ఇంక్లూడ్ చేసి మాకు ఫైనల్గా 3D ఇచ్చారండి. సో నో హెసిటేట్ టు నెంబర్ ఆఫ్ చేంజెస్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. సార్ మీకు 3Dలో చూపించినట్టు అవుట్పుట్ రావడం జరిగిందా సార్? ఎగ్జాక్ట్గా సేమ్ 3Dలో ఎలా ఉందో అలానే వచ్చిందండి. ఈవెన్ స్మాల్ స్మాల్ చేంజెస్ తర్వాత అడిగినా సో కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు చేంజ్ చేసేసారు, ఫైనల్ అవుట్పుట్ కూడా అలాగే ఇచ్చారండి. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంటాయి కదా, వాటికి ఆర్బి ఇంటీరియర్ ఎట్లా రెస్పాండ్ అయింది సార్? సో ఎనీ టైం నేను కాల్ చేసినప్పుడు ప్రాపర్గా రెస్పాన్స్ అయ్యారు. సో వితిన్ 1 అవర్ వస్తాం లేదు నెక్స్ట్ డే వస్తామని ఆన్ టైంలో వచ్చారు, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా ఇమీడియట్గా రిజాల్వ్ చేశారు. ఎవరైనా సరే 100% చేయలేరు కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆర్బి ఇంటీరియర్ మీకు తోడుంటుందని మీరు నమ్మారు కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా వితిన్ 2 or 3 డేస్లో మనం సాల్వ్ చేయడం జరిగింది. సో మీరు మమ్మల్ని బలంగా నమ్ముతున్నారా సార్? డెఫినెట్గా నమ్మాను కాబట్టి అండి వీళ్ళకి వర్క్ ఇచ్చాము. సో ఇమీడియట్గా రెస్పాన్స్ వెరీ క్విక్గా ఇస్తున్నారండి. సో 1 or 2 డేస్ కానీ నెక్స్ట్ డే వస్తామని చెప్తున్నారు, ఆన్ టైం వస్తున్నారు కూడా అండి. థ్యాంక్ యూ సార్. సో సార్ ఈ ప్రాజెక్ట్ మీరు 3D నుంచి ఇప్పుడు ఫైనల్ అయిపోయి గ్రూపేషన్ చేసుకొని ఇంట్లోకి వచ్చిన వరకు మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇంకొకరికి ఏమైనా రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే ఏమలా చెప్పాలనుకుంటున్నారా, అయితే ఎంత రేటింగ్ ఇవ్వగలుగుతారు అనేది కూడా ఒకసారి చెప్పండి సార్. షూర్, డెఫినెట్లీ అండి నేను రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే మేము అనుకున్నట్టుగా అవుట్పుట్ వచ్చింది. సో డెఫినెట్లీ ఐ విల్ సజెస్ట్ మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ యాజ్ వెల్. సో ఐ విల్ గివ్ ఓవరాల్ రేటింగ్ 5 out of 5. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు సుబ్బారెడ్డి గారు మనకి ఏ విధంగా రివ్యూ ఇచ్చారు, రేటింగ్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఎలాంటి బలవంతం ఉండదండి, సార్ మనసులో ఎలా ఉంటుందో అలానే మాట్లాడమని చెప్తాం. మనం ఎంత ఇచ్చినా కూడా మనం స్వీకరిస్తాం అన్నమాట. ఏదన్నా తక్కువ ఇస్తే మనం నేర్చుకుంటాం, దాని నుంచి బయటపడి ఎట్లా దాన్ని ఇంకోసారి రిపీట్ చేద్దాం కూడా మనం దాని గురించి బలంగా ఆలోచిస్తాం అన్నమాట. సో మీరు కూడా మా ఇంటీరియర్ కానీ మా కస్టమర్స్ చెప్పిన విధానంగా మనం నడుచుకుంటామా లేదా అని మీరు నమ్మితే దయచేసి ఆర్బి ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ప్రతి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో పెడతామన్నమాట. సో ఏ టు జెడ్ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి, మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు కానీ ఆర్వీ ఇంటీరియర్కి ఇంటీరియర్ వర్క్ చేపించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మన ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మనం మండే టు సండే 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మనము ఓపెన్ అండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. ట్యూస్డే మాత్రం మనం క్లోజ్ ఉంటాం అన్నమాట. మనం ఫోన్ కాల్స్లో కానీ లేకపోతే వాట్సాప్ మెసేజ్లో కానీ కొటేషన్స్ ఇవ్వమండి, ఎందుకంటే అక్కడ ఒక క్లారిటీ ఉండదు అన్నమాట. ఆ ఉద్దేశంతో ఆఫీస్కి రండి, అపాయింట్మెంట్ తీసుకొని తప్పకుండా మీకు ఒక ఇంటీరియర్ డిజైన్ని కేటాయించి డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత కొటేషన్ అనేది మనం ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు కాల్ చేసి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని రండి. అపాయింట్మెంట్ ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్ ఎవరైనా వచ్చి వెయిట్ చేస్తే బాగోదు కాబట్టి అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ టైంకి కంపల్సరీ మీకు 5 నిమిషాల్లో అటో ఇటో మనము మీకు ఒక డిజైనర్ని అప్పచెప్తామన్నమాట, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత మనం కొటేషన్ తీసుకుంటే ప్రాపర్గా మనకి కొటేషన్ రావడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత మీ ఇష్టం అండి, మనకి ఇవ్వాలా లేదా అనేది మీరు డిసైడ్ చేయొచ్చు అన్నమాట. సో దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళచ్చు. సో థ్యాంక్ యూ. నా పేరు రవితేజ, సైనింగ్ ఆఫ్.